వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్ బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీలంక అధ్యక్షుడిని కలిసిన భారత ప్రధాని రెండు రోజు పర్యటనలో భాగంగా రణిల్ విక్రమ్ సింఘేను నూతన పార్లమెంట్ భవనం వద్ద కలిసిన నరేంద్ర మోడీ. అయోధ్యలో శరవేగంగా సాగుతున్న రామమందిర ఆలయ నిర్మాణ పనులు 2024 జనవరి 1వ తేదీన ఆలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో పనిచేస్తున్న ట్రస్ట్. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద, 11 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్న అధికారులు. వత్సవాయి మండల పెద్ద మోదుగుపల్లి గ్రామం నందు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సామినేని ఉదయభాను. పుష్ప 2లో డైలాగ్ చెప్పేసిన ఐకాన్ స్టార్ బేబీ మూవీ అభినందన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్. భారీ నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 189 పాయింట్ల నష్టంతో 19,789 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనను భారత విదేశాంగ సహాయ మంత్రి వి మురళీధరన్ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రణిల్ విక్రమసింఘేను నూతన పార్లమెంటు భవనం వద్ద ప్రధాని మోడీ కలిశారు. దేశ ఆర్థిక లావాదేవీలు వాణిజ్యపరమైన అంశాలపై ఇరువురు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తాజాగా వీడియో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో మందిరానికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయినట్లు తెలుస్తుంది. 2024 జనవరి 1వ తేదీన ఆలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో ట్రస్ట్ పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో వింత ఘటన చోటు చేసుకుంది. పురబజార్లోని బచ్చులాల్ ఇంటర్ కాలేజీలో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుంది. ఆకాశంలో నుండి పెద్ద పెద్ద చుక్కలు ఎక్కడ పడితే అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. बारिश के मौसम में भी ये आपका ऊपर अभी निकल रहा है. आप जैसे देख सकते हैं कि आपके जाने क्या हो रहा है. ये जो है क्या हो रहा है वो देखिए वहां पर भी. ये देखिए ये पहली बार बारिश होने के बाद से ये और का पीट कर रहा है. और का पीट ये देखिए देखते रहिए. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 11 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.25 అడుగులు కొనసాగనుంది. ప్రాజెక్టులోకి 186,200 క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా 136,291 క్యూసెక్ల వరద నీటిని బయటకు వదులుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గత 4 రోజుల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరులోకి భారీగా వరద నీరు చేరడంతో మున్నేరు పరువళ్లు తొక్కుతుంది. మున్నేరులో భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని ఇప్పటికే అధికారులు జాలర్లకు పలు సూచనలు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 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 కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత 4 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి జేవీఆర్ మరియు కిస్టారం ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జేవీఆర్ మరియు కిస్టారం ఓపెన్ కాస్టులలో సుమారు 120,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కుండపోదగా వర్షాలు కురుస్తున్న క్రమంలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అన్ని వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనుల పునఃప్రారంభిస్తామని సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలుపుతున్నారు. వైరా రిజర్వాయర్ కు చేరుకుంటున్న వరద నీరు గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్ కు జలకల సంభవించింది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను వైరా రిజర్వాయర్ కు వరద నీరు చేరుకుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైరా రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 19.5 గాను ప్రస్తుతం నీటి మట్టం 15.8 కి చేరుకోవడంతో ఇంకా 4 అడుగుల నీటి మట్టం రిజర్వాయర్ కు చేరువైతే అలుగులు పారుతాయని ప్రజలు పేర్కొంటున్నారు. శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మ ముందు నుంచి వాటర్ పోతున్నాయి. ఏడుపాయల ఆలయం మూసివేత గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొరుతున్నది. మంచిర నది వృద్ధితంగా ప్రవహించి దేవాలయం ముందు నుంచి ప్రవహిస్తుంది. దేవాలయంలోనికి వెళ్లలేని పరిస్థితి కావున ఉదయాన్నే ఏడుపాయలలో అమ్మవారి అభిషేక అనంతరం ఆలయ ఈవోసార శ్రీనివాస్ అర్చకులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో గుడిని తాత్కాలికంగా మూసివేసి రాజగోపురం నందు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన అనంతరం యథావిధిగా దర్శనాన్ని కల్పిస్తామని ఆలయ ఈవోసార శ్రీనివాస్ తెలియజేశారు. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానము. ఈ దేవస్థానము ఏంటంటే ప్రతి వర్షాకాలంలో సింగూరు నుంచి అధిక వర్షాలు కురిసి సింగూరు నుంచి వాటర్ వస్తాయి. కానీ ఈరోజు ఏంటంటే మనకు 3 రోజుల నుంచి ఎంతో బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తున్నాయి. పైనుంచి వాటర్ అధికంగా వచ్చి మన సింగూరు డ్యాము కల్పగూరు డ్యాం నుంచి మన గణపురం ఆనకట్టకు వచ్చాయి. ఈరోజు మనం పొద్దున అమ్మవారు అభిషేకం చేశాము. అభిషేకం చేసిన అనంతరము మనం 11 గంటల దాకా గుడి ఓపెనే ఉంది. ఆ తర్వాత వరద విపరీతంగా వస్తుంది కాబట్టి మండపంలోనికి వరద వచ్చింది కాబట్టి మా ఉండీలు మరియు మా ఏంటంటే వివిధ వస్తువులని క్యూ లైన్లు అన్నీ ఇప్పేసి మేము పైకి తెచ్చుకున్నాము. అమ్మవారి విగ్రహానికి రాజగోపురంలో పెట్టి అక్కడే పూజలు నిర్వహిస్తున్నాము. మరియు ఏంటంటే వచ్చిన భక్తులందరికీ ఇక్కడ రాజగోపురంలోనే దర్శనాలు చేసుకుని అమ్మను జీవించగలని కోరుతున్నాము. అంతేకాకుండా వచ్చిన భక్తులందరూ మేము కేటాయించిన స్థలంలోనే స్నానాలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము. వరద ఎంతో బ్రహ్మ విపరీతంగా ఉంది కాబట్టి లోతైన ప్రదేశంలోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. మేము కేటాయించిన స్థలంలోనే పూజలు చేసుకొని అమ్మవారికి ప్రార్థించగలని కోరుచున్నాము. అంతేకాకుండా మరియు వరద తగ్గిన అనంతరం మళ్ళీ అమ్మవారి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అంతవరకు రాజగోపురంలో నిర్వహిస్తామని మీ ద్వారా తెలుపుచున్నాము. హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత 9 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా గురువారం నియమితులైన మఠం భిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్గా నియమితుడైన భిక్షపతికి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య బాల్కొండకు చెందిన సునీల్ రెడ్డి తదితర నాయకులు ఈ కార్యక్రమంలో టీపీసీ
అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఖర్గే రేవంత్ రెడ్డి ఉన్నారు. ముషిరాబాద్ నియోజకవర్గంలో కావాడిగూడ డివిజన్లోని ఎరుకల బస్తీలో కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు కూలిపోవడం జరిగింది. ఆ ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు వెంటనే ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ గారితో మాట్లాడి బాధితులకు సాయం అందించాలని కోరడం జరిగింది. అవుకు మండలం చెల్లపల్లె గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు నిర్వహించారు. చెల్లపల్లె గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా 36 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కొలాయి కార్యక్రమాన్ని మరియు 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ హైస్కూల్ ప్రహారీ గోడను ప్రారంభించారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి కేక్ కట్టేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారి వివరాలు తెలియజేయాలని స్వయంగా ప్రజలతోనే తెలుసుకుంటూ అలాగే గ్రామంలోని కాలనీల సమస్యలను తెలుసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఒక దిక్కు ఈ యొక్క సంక్షేమ పథకాలు రెండు కూడా సమపాలలో చేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి ఒక్కొక్కరిని అయితే సంక్షేమం ఒక్కరిని అనే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రతి పేదవానికి కూడా సంక్షేమ పథకాలు రావడంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ 4 సంవత్సరాల్లో వర్షాలు బాగా రావడం జరిగింది. మరి దేవుని దయవలన ఈరోజు కూడా బాగా భారీ వర్షాలని చెప్పి కూడా మరి మన టీవీలో చూస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం కూడా బాగా వర్షాలు వచ్చి డ్యాములు నిండి మళ్ళీ ఈ ప్రాంతం సస్యశ్యామలం అయితే అందరికీ రైతులందరూ కూడా మరి సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈ గడప గడప ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మరి అందుతూ ఉన్నాయా లేదా ఇంకా ఏదైనా కూడా సంక్షేమ పథకాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాటికి కూడా మరి అక్కడ సంబంధించిన సచివాలయ స్టాఫ్ ఉంటారు. అదేవిధంగా మా యొక్క వాలంటీర్లు కూడా ఉంటారు కాబట్టి మరి వారి ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని ఆ సమస్యకు ఎమ్మడే పరిష్కారం కూడా తెలపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా కూడా ఏదైనా గ్రామాల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు సంబంధించి ఏదైనా కూడా ఈ యొక్క సర్టిఫికేట్ విషయంలో కూడా వాళ్ళకు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవానికి మరి ఈరోజు ఈ యొక్క సంక్షేమ ఫలాలు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ రావాలి, 2024లో ఆయనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ కలిసి వచ్చినా విడిగా వచ్చినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దీంట్లో ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సంక్షేమ పథకాలను అదేవిధంగా అభివృద్ధిని కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ కూడా రూపాయి లంచం అనేది లేకుండా ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతి పేదవానికి కూడా లబ్ధి చేకూరుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిపాలన మళ్ళీ రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా యొక్క పేదవాళ్ళందరికీ కూడా మరి 4 మెతుకులు మనము దొరుకుతుంది అని చెప్పే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం. జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కళ్ల ముందు ఆవిష్కృతమైంది. పల్లెటూరు దేశానికి పట్టుకొమ్మలనే నినాదాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల ద్వారా ఆచరణలోకి తెచ్చిన గ్రామ స్వరాజ్యం సత్ఫలితాలనిస్తుందని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పొలంపల్లి గ్రామం నందు 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం మరియు 32 లక్షల రూపాయలతో సొసైటీ భవనం నందు క్యాష్ కౌంటర్, స్ట్రాంగ్ రూమ్, కాంపౌండ్ వాల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను ప్రారంభించారు. జరుగుతుంది అందరు పడతారుగా
జగనన్న సురక్షతో సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వైపు శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. జగేపేట నియోజకవర్గం వత్సవాల మండల పెద్ద మొదుగుపల్లి గ్రామనందు జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగేపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని, సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ పరిపాలన సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థతో పరిపాలనను ప్రజల వద్దకు చేరుస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. 79వ వార్డు లంకలపాలెం రామాలయం కూడలిలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తడి మరియు పొడి చెత్త వేరు చేయడం, డెంగీ దోమల తయారవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, మన ఇంటి పరిసరాలను డాబా పైన పరిశుభ్రంగా ఉంచడం, ఈ సీజన్లో వ్యాధులు రాకుండా అరికట్టడం, దీనిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది. అలాగే ప్లాస్టిక్ వాడటం వలన వచ్చే అనర్థాలను తెలుపుతూ చిన్న వీధి నాటకం చేసి ప్రజల లో అవగాహన తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లంకలపాలెంలో పూర్తిగా ఫార్మా పొల్యూషన్తో నిండుకుందని, వెంటనే జంక్షన్లో పొల్యూషన్ మానిటరింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే స్వీక్ మిషన్ గల బండిని వారానికి 2 సార్లు జంక్షన్లో క్లీనింగ్ చేయించాలని, ఆగనంపూడి ప్రశాంతి నగర్ సచివాలయంలో శానిటరీ సిబ్బందిని పెంచాలని ఆయన కోరారు. సచివాలయాల ద్వారా అందజేసే 11 రకాల సేవలను జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా అందజేస్తామని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడక బూరులోని సచివాలయం 2లో ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ యొక్క సర్టిఫికేట్ను ఫ్రీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరికి వచ్చి సర్టిఫికేట్లు అమ్మ మీ ఇంట్లో ఈ సర్టిఫికేట్లు మేము అవసరం ఉంటే చెప్పండి చేస్తామని చెప్పి మన వాలంటీర్లు ఈరోజు 650 సర్టిఫికేట్లు దాకా మనం రెడీ చేస్తే లబ్ధిదారులు ఈరోజు వచ్చి సచివాలయానికి వచ్చి 10 నిమిషాలు కూర్చొని సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఊర్ మినిమం 200 మంది ఈరోజు ఇక్కడ సర్టిఫికేట్ తీసుకోవడానికి రావడం ఇన్ని స్వచ్ఛందంగా మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కొద్ది వరకు మీ నుంచి మాకు సపోర్ట్ కావాలని చెప్పిన సందర్భంగా ఇక్కడ వచ్చేటువంటి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంటి వద్దకే పాలన, మీకేం సమస్యలు వచ్చినా మేము ఉన్నామని చెప్పి మనని ఈ మధ్యనే మా నమ్మకం నివేదన కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రతి వాలంటీర్ కూడా సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటిని ప్రవేశ పోండి అని చెప్పి 13వ తారీఖు నుంచి కూడా 20వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఈరోజు ప్రతి వాలంటీర్ ప్రతి గృహాన్ని సందర్శించాడు, సందర్శిస్తేనే ఈరోజు ఇంటి మన సర్టిఫికేట్ మనం చేసుకోగలిగాం. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా రాదు, తర్వాత ఒకవేళ వచ్చినా మీరు ఆఫీస్ దగ్గరికి రావాలా, డబ్బు కట్టాలి. మేము ముందరే వాలంటీర్లతో అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. ఇటువంటి మణిపూర్ అల్లలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అల్లలకు బాధ్యత వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, పౌర ప్రజాసంఘాల వేదిక, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మరియు మహిళా చేతన సంఘాల ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం అంటే దేశానికి అవమానం అని వ్యాఖ్యానించారు. వెంటనే మహిళా కమిషన్ స్పందించి అక్కడి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. గత 79 రోజులుగా 2 తెగల మధ్య జరిగిన ఘర్షణలు, అనేక చర్చలు, గ్రామాలను మరో వర్గం వారు ధ్వంసం చర్చలను గ్రామంలో మరో వర్గం వారు ధ్వంసం చేశారని తెలిపారు. తక్షణం బాధితులకు రక్షణ కల్పించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక, నేను హైద్వార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. నిన్న ఏదైతే సంఘటన మన అందరి మధ్యకి వచ్చిందో, మహిళలను వివస్త్రలను చేసి మణిపూర్లో తిప్పటము అనేది చాలా అవమానకరమైన విషయం. ఇది దీన్ని మొదటగా మేము ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాము. వాటిని ఖండిస్తూనే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నాం. మరో విషయం ఏంటంటే, మణిపూర్లో గత 79 రోజులుగా ఇటువంటి హింసే అడుగడుగున కొనసాగుతుంది. మన ముందుకు వచ్చినవి కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. మన ముందుకు రాని ఇలాంటి సంఘటనలు ఎన్నో మణిపూర్లో ఉన్నాయి. వీటన్నింటికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి. మహిళా కమిషన్ స్పందించాలి.
కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ముఖ్యంగా మోడీ అమిత్ షా ఈ సంఘటనలపైన బాధ్యత వహించాలి. మణిపూర్లో ఇప్పటికే హింస పెచ్చుమీరుతూ ఉంది, శాంతి భద్రతలు లేవు. భారతదేశంలో మణిపూర్ కూడా భాగమే. మణిపూర్లో ఉన్న ప్రజల పట్ల కూడా ప్రభుత్వానికి బాధ్యత ఉంది, వాళ్ళ సంరక్షణ కూడా ప్రభుత్వం బాధ్యతే. కాబట్టి ఇమీడియట్గా అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పే పని చేయాలి. ఇలాంటి సంఘటనలకి చాలామంది ఇంకా కారకులు ఉన్నారు, సంఘటనలు కూడా ఉన్నాయి. అవన్నీ వెలికితీసి వాళ్ళందరినీ శిక్షించాలి. మళ్ళీ ఎవరైనా ఇలాంటి వెదవ పనులు చేయాలి అంటే భయపడేలాగా శిక్షలు ఉండాలి అని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే దేశం మొత్తము శాంతియుతంగా ఉండాలి, మణిపూర్లో కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మణిపూర్లో 78 రోజుల నుంచి కూడా మారణకాండ జరుగుతుంది, అక్కడ అటవీ రాజ్యం పరిపాలిస్తుంది. 78 రోజుల నుంచి కూడా మణిపూర్ మహిళలు చాలా చిత్రహింసలకు గురవుతా ఉన్నారు. అసలు మహిళలను కూడా కనీసం చూడకుండా వ్యవస్థలు చేసి వాళ్ళ మీద గ్యాంగ్ రేపులు చేయడం అనేది గత 78 రోజుల నుంచి కూడా జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి, అక్కడ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది, అయినప్పటికీ కూడా వాళ్ళకి కళ్ళు కనిపించలేదా అన్న ఆ వీడియో వైరల్ అవుతున్నా కూడా అప్పుడు ఆయన మోడీ గారు స్పందించడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం. అంటే ఈరోజు మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోతుంది. బీజేపీ అధికారులకు వచ్చిన 9 సంవత్సరాల కాలంలో దేశంలో మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు, గ్యాంగ్ రేపులు, అలాగే కిడ్నాపింగ్లు ఇవన్నీ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. అక్కడ కుక్కీస్గా ఉన్న మైనార్టీల మీద క్రైస్తవ మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆదివాసీ మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద గత 78 రోజుల నుంచి కూడా అసలు వాళ్ళ మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఒకవైపు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు జై భారత మాతకి జై అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంటారు, మరి ఆ భారత మాత బిడ్డలు ఈరోజు మహిళలు మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది, మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి 78 రోజుల నుంచి అక్కడ ఆందోళన చేస్తున్న ఈ ప్రభుత్వాలు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా కనీసం స్పందించలేదు అని చెప్పేసి అంటే నిజంగా ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సిగ్గుపడాల్సిన దుస్థితి అనేది ఏర్పడింది. ఈ భారతదేశం యొక్క పరువుని విదేశాల్లో కూడా మంట కలిపే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి. నిజంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో చెప్పారు గుజరాత్ మోడల్ తీసుకొస్తామని. నిజమే, గుజరాత్ మోడల్ని ఈరోజు మణిపూర్లో తీసుకొచ్చారు, గుజరాత్ మోడల్ని ఛత్తీస్గఢ్లో తీసుకొస్తున్నారు, గుజరాత్ మోడల్లో బీజేపీ అధికారులను అన్ని రాష్ట్రాల్లో తీసుకొస్తా ఉన్నారు. అంటే మీ విధానం ఏంటి? మైనార్టీలకు రక్షణ. పాఠశాల విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా విధానాలను మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. అనర్థదాయకమైన 84, 85, 117 జీవులను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50,677 ఉపాధ్యాయ కాలేజీలను భర్తీ చేయాలని కోరుతూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్వీన్ మేరీస్ బాలికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. అయితే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్లోని ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను నేను స్పృశించాలనుకుంటున్నాను. మొట్టమొదటిది చరిత్రలో తొలగించినటువంటి పాఠ్యాంశాలు. మన భారతదేశ చరిత్ర అన్నది మన మూడు విభాగాలుగా ఎంతో ఉన్నతంగా రచించినటువంటి గ్రంథాలు అవి. అయితే ఈ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో దేశభక్తిని మనం రగిపుతున్నాము. మతానికి అతీతంగా మన భారత రాజ్యాంగంలో కూడా లౌకిక రాజ్యంగా మనం చేర్చుకున్నాం. లౌకిక రాజ్యం అంటే ఏ మతము లేకుండా ఉండడం కాదు, అన్ని మతాలని సమానంగా గౌరవించడం. అటువంటి చరిత్ర కలిగినటువంటి మన భారత చరిత్రలోనే మన కొన్ని అంశాలని తొలగించారు. మొఘల చరిత్ర అని అంటే మన భారతదేశంలో ఏ మతాన్ని విడిగా చూసి చెప్పలేదు. ఎప్పుడైతే బౌద్ధ మతం, జైన మతం విజృంభించాయో అప్పుడు 6వ శతాబ్దంలోని మన మత సంస్కరణోద్యమం ప్రారంభమైంది, మన మతాన్ని సంస్కరించుకున్నాం. అలాగే 13వ శతాబ్దంలోని ముస్లిమ్స్ వచ్చినప్పుడు కూడా మన భక్తి ఉద్యమం ప్రారంభమై మతాన్ని సంస్కరించుకున్నాం. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మనం మత సంస్కరణోద్యమాలు రాజారామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వాళ్ళు వచ్చి మతాన్ని సంస్కరించారు. అలాంటి మన దేశంలోని మతాన్ని విడదీయడం అనేది ఏమీ లేదు, అన్ని మతాలని కలుపుకుంటూ పోయాం. అలాంటిది ఇప్పుడు కొన్ని మతాలని ప్రేరేపిస్తూ, మతాలని వ్యతిరేకిస్తూ కొన్ని పుస్తకాల్లో అంశాలను తీసి మొఘల చరిత్రను తీసివేశారు. మొఘల చరిత్ర అంటే అక్కడ వాళ్ళు నిర్మించిన కట్టడాలు కానీ, వాళ్ళ దేశానికి చేసిన సేవ కానీ ఎంతో ఉన్నతమైనది. అలాగే డార్విన్ సిద్ధాంతము స్ట్రగిల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తుంది. దాన్ని మనం విద్యార్థులకి మోటివేట్ చేసి నేర్పించాలి. ఆ అంశాన్ని కూడా తొలగించారు. ఎన్నో ముఖ్యమైన చారిత్రక అంశాలను తొలగించడాన్ని వ్యతిరేకి. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి, ఈరోజు చూసుకుంటే
విద్యా వ్యవస్థకు పెద్దపేట వ్యవస్థను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ మతోన్మోదానికి అండగలిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానం 2020నే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ప్రవేశపెట్టలేదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి కేసులు కొట్టించుకోవడం కోసమే ఈ జాతీయ నూతన విద్యా విధానం ఈ రాష్ట్రంలో అమలు చేశారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే జీవ నెంబరు 84 85 పేరుతో ఇప్పటికే స్కూళ్ళని కూడా మెజ్జి చేసి ఇప్పటికే దాదాపు 8 రాష్ట్ర వ్యాప్తంగా 8000 పైబడి స్కూళ్ళు కూడా ఇప్పటికే మూతపడడం జరిగింది. అలాగే జీవ నెంబరు 115 తీసుకొచ్చి హేతుగతి పన్న పేరుతో ఇప్పుడు అధ్యాపక పోస్టులు కూడా తొలగిస్తూ ఉన్నారు. దీన్ని ఏఎస్ఐకి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే ఉన్నటువంటి జీవన 117 84 85 జీవనం రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అలాగే ఏదైతే ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుడైనటువంటి భగత్ సింగ్ అలాగే డార్విన్ సిద్ధాంతాన్ని కూడా ఈరోజు బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాల్లో కూడా అటువంటి అంశాలు పాఠ్య పుస్తకాలు చేర్చలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి నూతన జాతీయ విద్యను పేరుతో అటువంటి పాఠ్య పుస్తకాలు చరిత్ర కలిగి ఉన్నటువంటి ఉద్యమకల పుటలు పాఠ్య పుస్తకాలు తీసేసి మతోన్మాదానికి ప్రైవేట్ అనుకూలంగా ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఇందులో చేర్చడాన్ని మేము ఏఎస్ఐకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవన 117 84 85 రద్దు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులు 50000 పైబడి ఉన్నటువంటి అధ్యాపక పోస్టులు అన్ని భర్తీ చేయాలని చెప్పేసి కూడా మీ రోజు ఏఎస్ఐకి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి 50000 పోస్టులు ఉన్నాయని చెప్తా ఉంటే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నటువంటి బస్సు చేర్చినారు కేవలం 717 పోస్టులు ఉన్నాయన్నమే దేనికి సంకేతం అని కూడా ఈరోజు మేము నిలదీసాం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్లో మెగా డిఎస్సీ ద్వారా అధ్యాపకులు భర్తీ చేస్తామని చెప్పిన వ్యక్తి ఇది ఇప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టదని చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. తక్షణం ఉన్నటువంటి జాతీయ నూతన విద్యా విధానం రద్దు చేసి కాలుగు అధ్యాపకులు భర్తీ చేసి ఏదైతే విలీనం ప్రక్రియ ఉన్నటువంటి దాన్ని తగ్గించి తక్షణమే యథావిధిగా స్కూల్ నడిపించాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఐకి మేము డిమాండ్ చేస్తాం. లేని ఎలా ఉపాధ్యాయ సంఘాలు విద్యా సంఘాలను ఐక్యం చేసుకుని మరింత ఉద్యమాలు శ్రీకారం చూడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బేబీ మూవీ అభినందన సభకు స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడ తన అప్కమింగ్ మూవీ పుష్ప ద రూల్స్ లోని ఓ డైలాగ్ చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇడంతా ఒకటే రూల్ మీద జరుగుతుండాది పుష్పగాడి రూలు అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం బేబీ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పుష్ప 2 డైలాగ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పుష్ప 2 సినిమా పేరు పుష్ప 2 ద రూల్. ఒక్కటే ముక్క ఉంటుంది. నేను మామూలు చెప్తానని కూడా నేను అనుకోలేదు, బట్ చెప్తున్నా. ఏడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది, అదే పుష్ప గాడి రూల్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 664 పాయింట్ల నష్టపోయి 66907 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 19789 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం 82.03 వద్ద ట్రేడ్ అవుతుంది. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ల కంపెనీలు పే షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడిని కలిసిన భారత ప్రధాని రెండు రోజు పర్యటనలో భాగంగా రణిల్ విక్రమ్ సింఘేను నూతన పార్లమెంట్ భవనం వద్ద కలిసిన నరేంద్ర మోడీ. అయోధ్యలో శరవేగంగా సాగుతున్న రామమందిర ఆలయ నిర్మాణ పనులు 2024 జనవరి 1వ తేదీన ఆలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో పనిచేస్తున్న ట్రస్ట్. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద, 11 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్న అధికారులు. వత్సవాయి మండల పెద్ద మోదుగుపల్లి గ్రామం నందు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సామినేని ఉదయభాను. పుష్ప 2లో డైలాగ్ చెప్పేసిన ఐకాన్ స్టార్ బేబీ మూవీ అభినందన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్.
భారీ నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 189 పాయింట్ల నష్టంతో 19789 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.